భారతదేశం మీద ప్రకృతి కన్నెర చేసిందా అనేటటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి మరి అనుకోనటువంటి పరిస్థితులు ఊహించినటువంటి ఘటనలు భారతదేశ యా వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ప్రస్తుతం కేరళ రాష్ట్రంలోని వయనాడు జిల్లాలో గ్రామాలు గ్రామాలే కొట్టుకొని పోయి జల సమాధి అయినటువంటి మరి ఇది ఒక్కటే కాదు కదా ఏమైతా ఉన్నది ఇప్పుడు కేరళ రాష్ట్రంలో మనం చూసుకుంటే దాదాపుగా కేరళ రాష్ట్రంలో మూడు వందల మందికి పైగా జల సమాధి అయిపోయారు మూడు వందల పైగా జల సమాధి అయిపోయారు మరి వరుసల ఘటనలు ఏపీలో కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం ఏపీలో కూడా మస్తు వరదలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చినాయి ఆ తర్వాత మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లో కూడా క్లౌడ్ బరస్ట్ కారణంగా ఎక్కడెక్కడనంటే ఇక మనకి ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ఒకటి ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో హిమాచల్లో తర్వాత ఉత్తరాఖండ్ లో కూడా దాదాపుగా క్లౌడ్ బరస్ట్ వచ్చేసేసి మొత్తం కూడా అక్కడ కూడా ఆగమైపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే రెమాల్ తుఫాన్ తోటి ఈశాన్య రాష్ట్రాలు అయినటువంటి తుఫాన్ తో గుజరాత్ అతలాకుతలమైంది ఈశాన్య రాష్ట్రం గుజరాత్ అప్పుడు కూడా మనం చూసినాం దాదాపుగా గుజరాత్ రాష్ట్రం కూడా చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉన్నది ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఈ సంవత్సరంలో కూడా ఢిల్లీ ముంబై వరదలతోటి అంటే ఆల్మోస్ట్ ఆలు అన్ని రకాలుగా అంటే ఎన్ని దిక్కులు అయితే ఉన్నాయో అన్ని దిక్కులు ప్రధాన నగరాలన్నీ కూడా ఒకసారి చూస్తే మనం విపత్తుకి గురవుతా ఉన్నాయి మరి ఎందుకు విపత్తుకు గురవుతా ఉన్నాయి అసలు ఏం జరుగుతూ ఉన్నది మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అసలు ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి మరి నదుల కింద ఏ ఉన్నాయి కొండ చర్యల కింద ఏ ఊళ్ళు ఉన్నాయి ఎక్కడెక్కడ వర్షాలు వస్తే ఎక్కడ ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితులు ఉండేది సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు గుర్తిస్తుందా లేదా అనేది మరి ఇప్పటికి కూడా ఆలోచించాల్సిన అవసరమే ఇవన్నీ కూడా మరి పదేళ్ళలోనే జరిగినాయి ఉత్తరాఖండ్ లో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ లేకపోతే ఈశాన్య రాష్ట్రమైనటువంటి గుజరాత్లో గుజరాత్ లో తుఫాన్లు కానీ ఢిల్లీ ముంబైలో వచ్చినటువంటి వరదలు మొన్ననే సివిల్ చదువుకునేటటువంటి పిల్లలు ఓ మూడు మంది చనిపోయినా కానీ ఇప్పుడు రీసెంట్గా అత్యంత దారుణమిగా కేరళలో మూడు వందల యాభై మందికి పైగా చనిపోయినటువంటి ఘటనలు మరి ఈ పదేళ్ళులోనే జరిగితే ఈ పదేళ్ళు కూడా భారతదేశానికి అధినాయకత్వంగా మరి బాస్గా ప్రధానిగా నరేంద్ర మోదీ గారు కొనసాగుతా ఉన్నారు మరి ఎట్లా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు దేశానికే అయినా భారతదేశానికి నరేంద్ర మోదీ రాజు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే దేశంలా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం చేయాల్సిందే కానీ మరి వరుసగా విపత్తులు వస్తా ఉన్నాయి ఆల్మోస్ట్ ఆలు భారతదేశానికి నలుదిక్కులా ఉన్నటువంటి నలువైపులా ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా విపత్తులకి గురయ్యి ప్రాణ నష్టం జరుగుతూ ఉన్నది ఆస్తి నష్టం జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది అనేది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదేమైనా కానీ విపత్తుని ఎవ్వరు తట్టుకునే పరిస్థితి ఉండదు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి భారతదేశానికి ఇగో ఇదంతా కూడా ప్రకృతి కన్నెర చేసిందా భారతదేశం మీద అనేటటువంటి అంశాలను ఒకసారి చూసుకుంటే కన్నెర్ర చేసిందని చెప్పుకోవచ్చు కానీ ముందస్తుగా చర్యలు తీసుకోవడం చాలా బాధ్యత అయితే ఉన్నది కేంద్ర ప్రభుత్వాల మీద రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది జరుగుతున్నటువంటి విపత్తులు కూడా ముందుగానే మరి గుర్తించి ఏవేవైతే ప్రధానంగా వరదలకి ఇబ్బందులు అయ్యేటటువంటి ఉన్నాయో అప్రమత్తం చేసి ఇలాంటి అన్నిటిని కూడా ఆపేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలపై ఉంది